మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా మండలంలో బీమా పుష్కరాలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలు 9 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అయితే పుష్కరాల ప్రారంభానికి కొద్ది రోజులే ఉన్నా అధికారులు మాత్రం పుష్కర ఘాట్ వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ విహెచ్పీ బజరంగ్ దళ్ నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పదిహేడు నుంచి భీమా పుష్కరాలు కొరకు పోరాడుతున్నాను. అప్పుడు ప్రభుత్వం సమర్పించిన దాంట్లో అప్పుడు 2006లో భీమా పుష్కరాలు జరిగింది. అక్కడ ప్రభుత్వం బ్రహ్మాండంగా జరిపింది. తర్వాత నేను ప్రభుత్వానికి రాసిన తర్వాత తహసీల్దార్ గారు వాళ్ళకి ఆర్డీఓ గారికి లెటర్ కలెక్టర్ గారికి రాసినారు. దాని తర్వాత ఇక్కడ సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన ఒక లెటరు. ఇవన్నీ అప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తే ఇంటీరియర్లో ఉన్న శుక్రలింగంపల్లి వరకు గ్రామంలో ఉన్న వాళ్ళు 90% అక్కడ రైతులు పండిస్తున్న పంట బయటికి తీసుకుని రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఘాట్లు కట్టియండి, కట్టికపోండి, కనీసం ఒక సీసీ రోడ్ చేయండి అని మేము ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కలెక్టర్ని, తర్వాత ఇంద్రకిరణ్ రెడ్డి ఆఫీసు, నా హైదరాబాద్లో నేను ఎండోమెంట్ ఆఫీస్లో కూడా కలిసి వాళ్ళ కమిషనర్ని కలిసి మాట్లాడడము పోవడం రావడం జరిగింది. ఇంతవరకు ఒక